ಪದಿಲಮುಚೇಸಿ ಜ್ಞಾನ ಪರಿಪಾದನ ತಾನು ಘಟಿಲಿಚಿ ವೇತ್ತ ನಿಮ್ಮನೆಯೇ ಶ್ರುತಿ ಪ್ರಕಾರ ಮೂಲ ನಮ್ಮನೆಯಪ್ಪಿ ಸ್ವಧರ್ಮ ಮಿಂಚಿ ನದಿ ಮದಿಮುಚೆ ನದಿ ಗದಿನ ಪ್ರದರ್ಶಿಸುವ ನದಿ ಗದಿ ಧೀನನಿ ಧೀನದಿ ಸರೋಜ ಮುಂಗಲಯ ಬುದ್ಧಿಯನ್ನಲ್ಲೂ ಪದ್ಮಾಲು ಪೂಜೆ ಧೀನದಿ ಸರೋಜ ಧೀನದಿ ದೀನದಿ ಸರೋಜ ಮಂಗಲಯ ದೀನದಿ ಸರೋಜ ಮಂಗಲಯ ನಾಯಕ ಲಕ್ಷಣ ನಿಂಬು ಗೂರ್ಚಿ ಗುರುಕೆ ವಿದ್ಯುಲೇ ನಾಯಕ ಲಕ್ಷಣ ಸಾಮರ್ಥ್ಯ ನಿಂಬುಗಳು ಕಾಬಟ್ಟಿ ದೀನದಿ ಸರೋಜ ಮಂಗಲಯ ನಾಯಕ ಲಕ್ಷಣ ನಾಯಕ ಲಕ್ಷಣ ನಿಂಬು ಗೂರ್ಚಿ ನಾಯಕ ಲಕ್ಷಣ ನಿಂಬು ಲಕ್ಷಣ ನಿಂಬು ಗೂರ್ಚಿ ಇಂತ ಧರಿಯಾದ బుద్ధి అనే ముందు తెలివి అనే పదాలను వికసింపజేసి నాయకత్వ లక్షణం అభ్యాసం చేస్తాడు గురు కృష్ణుడికి. అందుకే ఈ నదిని సరోజము గలయ నాయక లక్షణం ఇప్పు గూర్చి అయ్యా భాగవతి గారు మీకు ఆగమే కానీ ఆగమం లేవా? సరోజముగలే నాయక లక్షణం ఇంపుగూర్చి పరిమసేసి జ్ఞాన పరిపాదము జ్ఞాన పరిపాదముగా అనుఘటించి ఘటించి వేట నెమ్మదిని నెమ్మదిని క్షతి ప్రధానము క్రమము నేర్పి స్వధర్మించి దీనని సరోజములగలయ నాయక లక్షణ నింపుంచి సాగ దిగముగా గురుత్తములు కంటికి రెప్పలుగా సాగిడు సా పాశుడిని అట్టి రెప్పలుగా చివరి పదంలో గది మధ్యలో గోడ కట్టి రెండు పదం చేశారు. సాగ దిటముగా చక్కని విభాగం. నెమ్మది కూడా మది కాకుండా వేరే అర్థంలో ఉన్న నెమ్మది అనేది కొంతవరకు దగ్గరగా ఉంది. పదిలమని ప్రారంభించడంలో అవధారి గారి ఎత్తుగడ తెలుస్తుంది. వారు పది మొదట ఇవ్వలేదు కానీ పద్యంలో పదిలమని ప్రారంభించుకున్నారు. ఎందుకంటే ఈ పది మొదట అయిపోవడం మంచిది, అందుకని పదిలమని ప్రారంభిస్తున్నారు. అవధారి గారి ప్రజ్ఞ పదాలను పుచ్చుకోవడంలో వారికి యుక్తి అక్కడ మనకు తెలుస్తుంది. చక్కగా ఆ పదాలకు ఆ అర్థం రాకుండా ఉండే విధంగా ప్రయోగించి అద్భుతంగా నిర్వహించారు. చాలా బాగుంది.